శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యూ నమ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు వరకు వృషభ రాశి వార ఫలాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గోచార గ్రహస్థితి ఆధారంగా ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ వారం రోజులలో ఎలాంటి ఫలితాలు అందించబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశికి సంబంధించింది ఇక ఈ రాశి వారికి ఏంటంటే రవి గురుల గ్రహాలు విశేషంగా అనుకూలిస్తున్నాయి చక్కటి శుభ ఫలితాలను అందిస్తున్నాయి చంద్రుడు ఈ వారం మధ్య వరకు కూడా కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు వారం మధ్య నుంచి చంద్రగ్రహ గోచార పరిస్థితి రీత్యా కాస్త మానసిక ఆందోళన భయం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఇక వృత్తిపరంగా చూస్తే చక్కటి శుభకాలం గోచరిస్తుంది చేపట్టిన పనుల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి ధనలాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు ఈ వృషభ రాశి వారికి విశేషంగా అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు మనకి జీవితంలో వెనక్కి తిరిచూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనకు విస్తృతంగా విశేషమైన ఫలితాలను అందించేవాడు గురువు కాబట్టి అలాగే ఈ రాశి వారికి ఏడవ స్థానంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఇంట్లో అపార్థం చోటు చేసుకోబోతుంది అంటే కాస్త సంయమనం పాటించటం చాలా అవసరం ఇక గురుగ్రహ అనుగ్రహం ద్వారా ఏమవుతుందనంటే అదృష్టము అనుకూలత సంపద అన్నీ మీ సొంతమవుతాయి కుజ ప్రభావం చాలా ఉంటుంది వృషభ రాశి వారికి ఎందుకంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కాస్త అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మనం జాగ్రత్త పడాలి అంటే కుజుడు ప్రభావం వల్ల ఏమవుతుందంటే గాయాలు తగలటం దెబ్బలు తగలటం రోడ్ యాక్సిడెంట్స్ కానీ అనుకోని ప్రమాదాలు కానీ ఇలాంటి సూచనలు కొన్ని ఉంటాయి కాబట్టి మనం బయటికి బయలుదేరేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇష్టదేవత ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలన్నమాట అసలు దేనికి తొందరపడద్దు ఆలోచించాలి ఒకసారి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి అలాగే మనోబలంతో ముందడుగు వేస్తే సంతోషాలు ఆనందాలు సిద్ధిస్తాయి ఇక వృషభ రాశి వారు వ్యాపారంలో కాస్త శ్రద్ధ పెంచాలి ఒత్తిళ్లు చాలా ఉంటాయి తెలివిగా సంభాషించాలి పనిలో పురోగతి ఉంటుంది అపార్థాలకు తావు లేకుండా ఈ రాశివారు వ్యవహరించాలి ఇక గొంతు కళ్ళు వెన్నుమూక మోకాళ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు సమయానుకూలంగా వచ్చే ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి వల్ల మనకు ఏది రాబోతుంది ఏది ఇబ్బంది పెట్టబోతుందని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే మన రాబోయే భవిష్యత్తు కాలాన్ని మనమే బంగారమయం చేసుకోవచ్చు అనమాట అయితే ఇక గ్రహాల విషయానికి వచ్చేసరికి వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో గురువు శని శుక్రుడు బుధుడు స్థితి పొంది ఉన్నాడనమాట అలాగే రవి అలాగే చంద్ర గ్రహం గురుగ్రహం అనేవి కూడా విశేషమైన ఫలితాలను అందిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి మొత్తం మీద చూసుకుంటే కాస్త సంతోషకరమైన వాతావరణం అదృష్టము అనుకూలంగా అన్నమాట ఇక పరిహారం విషయానికి వచ్చేసరికి శివారాధన చేసుకోవాలి కుజగ్రహ ప్రీతిగా కందులు దానం చేసుకోవాలి అలాగే ఎరుపు వస్త్రం ఎరుపు రంగు పూలు దానం చేయటం వల్ల మనకి ఏంటంటే ఏవైనా ఉపద్రవాలు రాబోయేవి ఉంటే అవి మనకు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి ఉత్తమ ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి